యటనకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాపికొండల పర్యటనకు ఉపయోగించే బోట్లను పరిశీలించారు సబ్ కలెక్టర్ కల్పశ్రీ. బోట్ల ఫిట్నెస్ లైసెన్స్ రికార్డులను పరిశీలించారు సబ్ కలెక్టర్. పర్యటన సమయంలో ప్రమాదం జరిగితే ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. పర్యాటకుల నుంచి ఏ విధమైన సమస్యలు వచ్చినా చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ వెల్లడించారు. స్టీఆర్ఎఫ్ టీమ్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ టూరిజం ఇరిగేషన్ ఫారెస్ట్ నుంచి కూడా ఫారెస్ట్ గార్డ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ ఎవరెవరు మన బోటింగ్స్ కి బోటింగ్ యాక్టివిటీస్ కి రెస్పాన్సిబుల్ గా ఉన్నారు వాళ్ళందరూ ఒక డిపార్ట్మెంట్స్ తరఫున అండ్ ఎస్టీఆర్ఎఫ్ టీమ్ ని పిలిపించి ఒక యాజ్ పర్ కలెక్టర్ సార్స్ ఇన్స్ట్రక్షన్స్ ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. సో బిఫోర్ స్టార్టింగ్ ఈ మనం టూరిజం యాక్టివిటీ బోటింగ్ యాక్టివిటీ ఏం చేస్తున్నాము దాన్ని స్టార్ట్ చేసే ముందు ఒక సేఫ్టీ అండ్ ప్రికాషనరీ మెషర్స్ కోసం ఎనీ ఇప్పుడు బోట్ క్యాప్సైజ్ అయినప్పుడు ఎలా మనం రెస్క్యూ ఆపరేషన్స్ అనేది చేయాలి ప్రికాషనరీ మెషర్స్ గా మనం ఏమేం బాయింట్ ఫోర్సెస్ నుంచి ఒక బోటింగ్ మనకు ఉంటాయి టూరిజం స్టార్ట్ చేసే ముందు ఇట్స్ అ మస్ట్ ప్రికాషనరీ మెషర్స్ మస్ట్ అండ్ కంపల్సరీ అందరూ ఫాలో అప్ చేయాలి ఎవరు కూడా దాన్ని ఫాలో చేయము అని చెప్పకూడదు ప్లీజ్ కోఆపరేట్ విత్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అండ్ హ్యావ్ ఎ సేఫ్ టూరిజం థ్యాంక్ యూ ఎస్టీఆర్ఎఫ్ టీమ్ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ టూరిజం ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం.